ఎలక్షన్ల తర్వాత టీడీపీ వాళ్ళే కన్విన్స్ అయ్యారు. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్తో పొత్తుని ఎప్పుడైతే వాస్తవంగా చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు డైలమా కాదు డీలా పడిపోయింది తెలుగుదేశం. ఏం చేయాలి అర్థం కాదు. ముందు కాసేపు చంద్రబాబుని అక్కడెక్కడో అరెస్ట్ చేసి తీసుకొస్తే, విజయవాడ దాకా తీసుకొస్తే పట్టించుకున్న దిక్కు లేదంటే రాష్ట్రంలో బిత్తరపోయినటువంటి పరిస్థితి అందరూ కూడా. అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ సీన్ లోకి వచ్చి జైలుకి వెళ్ళి పలకరించి మాట్లాడిన తర్వాత నుంచి టెంపర్ బిగినాయి టీడీపీ శ్రేణులు. ఆ టెంపర్ క్రియేట్ చేసింది జనసేన. కాబట్టి ఫిజికల్ గా అంటే దాంటే దానేటటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు జనసేనకు ఉన్నారు. అది ఫెర్చింగ్ అయింది. ఇక్కడ కూటమి మేనిఫెస్టో గానీ మోడీ గ్యారంటీలు గానీ ఓటర్ని ఎంతవరకు మెస్మరైజ్ చేసి పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చాయని అనుకోవాలి? నాకు తెలిసి మేనిఫెస్టో ఇంపాక్ట్ పెద్దగా ఉంటుంది అనుకోవచ్చు. ఎందుకంటే వాస్తవంగా నేను ఆశించాను, వాళ్ళకంటే డబుల్ ఇస్తాను అంటున్నారు కాబట్టి ఇటుకే ఎగబడి ఉంటారు. అది ఒక తమ ఓటర్లకి తమని స్థిరపరచుకోవడానికి ఉపయోగపడింది. అంటే ఇప్పుడు పథకాలు పొందే వాళ్ళలో టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అవతలకి పోకుండా ఉపయోగపడి అటు నుంచి ఇటు వచ్చారని నేను అనుకోవట్లా. దానికి కారణం ఏంటి, మామూలుగా అయితే ఇటు రావాలి అటు నుంచి ఓ 15-20%, కానీ ఎందుకు రాలేదని నేను అనుకుంటున్నానంటే ఆ తర్వాత వాలంటీర్ల గొడవ రావటం, ఈయన వస్తే గ్యారంటీలు ఉండవు, వాలంటీర్ల వ్యవస్థ ఇదంతా కూడా తీసేస్తాడు.